భలే ఉన్నారా గుంట్లో? మన పక్కింట్లో కొత్తగా వచ్చిందిరా, అంతా సెట్ చేసా, ఆల్మోస్ట్ పడిపోయిందిరా, మన నెక్స్ట్ టార్గెట్ ఇదే. సూపర్ ఫిగర్ రా, సెట్ చే. హలో, స్టెల్లా అనే పిల్ల తెలుసారా నీకు? తెలుసు. ఎప్పుడు కలిసిన? అడిగేది నిన్నే పే. న్యూ లైఫ్ చారిటీ ఓపెనింగ్ రోజు కలిసాం. ఆ తర్వాత? దాని తర్వాత ఎప్పుడు కలవలేదు. ఓకే. ఇబ్రాహిం, మిల్ గేరే లాక్కే మోడే, మేరా షక్ సహీ నిక్లా. పాంచ్ దిన్ పహలే షాపింగ్ మాల్ మే మిల్కే ఏక్ మహీనా బోల్ కే ఝూఠ బోల్ రా, ఖీచ్ కే లా రే భాడకోం కు. ఎస్ సర్. ఎవడ్రా ఫోన్? నాయక్ రా. నాయక్? వీడొకడు ఆ నాయక్ గడు పేరెత్తేనే వచ్చి పోసుకుంటాడు. షిట్, ఆ ప్రజ్ఞ చావదు, ఈ నాయక్ గడు మనల్ని వదిలిపెట్టాడు. చేసింది ప్రజ్ఞ గురించి కాదు, స్టెల్లా గురించి. స్టెల్లా గురించా? అన్ని కరెక్ట్గానే మేనేజ్ చేసాం కదరా. రే, టెన్షన్తో గుండెపోటు వచ్చేసేలా ఉందిరా. మా ఫ్రెండ్ ప్రజ్ఞ పరిస్థితి ఎలా ఉందండి? తను ఇంకా కోమాలోనే ఉంది సార్. ఓకే, నథింగ్ టు వరీ రా, తను ఇంకా కోమాలోనే ఉంది, రిలాక్స్. సార్, ఎందుకు కొడుతున్నారు సార్ మమ్మల్ని మీరు? ఎందుకు కొడుతున్నా? ఎందుకు కొడుతున్నారా? చేసిందంతా చేసి ఏం తెలియదు, సంసారలేక మాట్లాడుతున్నారా? సంసారలేక మాట్లాడుతున్నా? మీ ఖేల్ ఖతమైపోయిందిరా, ఇంకా మీరు బయటపడే ఛాన్సే లేదు. అసలు మీ పని అయిపోయిందిరా. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు? దేని గురించి మాట్లాడుతున్నా? దేని గురించి మాట్లాడుతున్నారా? కర్రా కర్రా బే, అది చూడు. స్టెల్లాన్ని కలిసి 1 మంత్ అయిందా? మొన్న నవంబర్ 5వ తారీఖు ఆ పిల్లలు మంత్రా షాపింగ్ మాల్లో కలిసి దాంతో చెంగడి వెంకట దుంకులాడి ఫోటోలు దిగి కలవలేదని అబద్ధం చెప్తారా? వేయ్, మర్యాదతో చెప్తున్నా, ఆ పిల్లని మీరే చంపినామని ఒప్పుకోరి, లేదంటే ఒక్కొక్క జబడలిరిపోతాయి. ప్రజ్ఞ కేసులో ఇరికించినట్టు స్టెల్లా కేసులో కూడా ఇరికిస్తారని అబద్ధం చెప్పాను సార్. ఇరికించుడేంది బే, నా దగ్గర సాక్ష్యాలున్నాయి. 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు స్టెల్లా ఫ్లాట్ కు మీ నలుగురు కలిసి పోయిర్రు. ఆ పిల్లకు డ్రగ్స్ ఇచ్చి ఆ పిల్లని రేప్ చేద్దామని చూసిర్రు. ఆ పిల్ల తిరగబడదని చెప్పి దాన్ని చంపిర్రు. ఇవన్నీ తెలిసినాయని చెప్పేసి మీ ఫ్రెండ్ అని కూడా చూడకుండా ప్రజ్ఞ అని కూడా సంపని చూసిర్రా. సార్, సాక్ష్యాలు కనిపెట్టాలి కానీ పుట్టించుకోండి సార్, అయినా అమ్మాయి మా ఫ్రెండ్, మేమెందుకు చంపుతాం సార్? సంపుడే కాదురా, ఆ స్టెల్లా డెడ్ బాడీ తీసుకుపోయి సిటీ అవతల పడేసింది కూడా మీరేరా. నీ మిట్ట ముఖం నా కొడుక, నువ్వు ఆ రోజు గుంటలు గుంటలు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు చిల్లర పాడుకోగాను, చిల్లర పాడు, చిల్లర పాడుకో. మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్, ఏమైనా ఉంటే మా అడ్వకేట్ వచ్చి మాట్లాడతారు సార్. నీ అడ్వకేట్ పూల నా గిల్లి, రమ్మను రా, ఎలా అని కూడా వలుతుంది. ఎవయసిపి, చూసావా వీడియో? చూసావా వీడియో? ముందు ఆ మెంటల్ గా నాపో. ఓకే సార్. నీ అయ్యకి మెసేజ్ చేసినావారా? చేసినావా? చెప్పేసి సార్, వాడికి బాగా బలిసినట్టుంది, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు. ట్రాన్స్ఫర్ చేసిన వాడికి బుద్ధి రాలేదు సార్. ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఇంట్రాగేషన్ చేసే పద్ధతి ఇదేనా? ఈ 5 సంవత్సరాల సర్వీస్ లో నేర్చుకుంది ఇదేనా? చెప్పు సార్. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు తప్పదు సార్. అయితే చావు కొట్టి నిజం చెప్పిస్తావా? బలవంతంగా కాదు సార్, బలంగా చెప్తున్నా. వీళ్ళే మర్డర్ చేసిరు. నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు నాయక్, వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చాను, వదిలేయ్. సార్, మీరు ప్రజల కోసం పనిచేస్తారా లేకపోతే మినిస్టర్ కోసం పనిచేస్తారా సార్? ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మర్యాదగా వాళ్ళు విడిచిపెట్టావు. నువ్వు కాదు కదా, నీ అమ్మ మొగుడొచ్చినయ్యా విడిచిపెట్టలేదు.
అలాగా నీకెలా చెప్పాలో నాకు తెలుసురా. చెప్పు జయదేవ్. ఆ నాయకుడు మా అబ్బాయిని వాడి ఫ్రెండ్స్ ని లోపలేశాడు, వాళ్ళని వదిలేయమని చెప్పండి. హోమ్ మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. సార్ వాళ్ళని వదిలిపెట్టు. సార్ అది కాదు సార్, వాళ్ళు వాళ్ళు నేరస్తులు అనడానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? సార్ ఇంటరాగేషన్ అందుకే చేస్తున్నా సార్. ఉన్నాయా లేవా? లేవు సార్. అయితే ముందు వాళ్ళని వదిలిపెట్టు, ఏమైనా ఉంటే కోర్టులో సబ్మిట్ చేయి. సార్ రండ్రా. అరే కాముడు, నిన్ను చూస్తుంటే బోలాగాన్ లెక్కున్నావురా. లంగాగాన్ల సూపతి వాటి బొంగుల కలిసిపోయినట్టును. ఉన్నది ఉన్నాడు చెప్పు, నేను ఇడిచేస్తా. సార్ అమ్మ తోడు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. సార్ వీడు ఎంత కొట్టినా నిజం చెప్తులేదు సార్. కరెక్టేరా, మంచిగా ఇంటల్లునికి మర్యాద చేసి అడిగినట్టు అడిగితే ఎవరు చెప్తాడరా. కిందికెళ్ళి దించుర్రి, మీదికెళ్ళని బయటకు వస్తాయి. చెప్పు, నీ గ్యాంగ్ లో ఇంకెవరు ఉన్నారా? చెప్పు చెప్పు, ఒక్కడైనా ఇంకెవరు ఉన్నారా? చెప్పు 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 చెప్పు. ఏంటి ఈరోజు నా చేతిలో చచ్చావు నువ్వు? అందరూ చెప్పరా. స్టెల్లాన్ని చూసినప్పటి నుంచి తను ఎలా అయినా అనుభవించాలో మేము నలుగురు అనుకున్నాం సార్. బుక్ పబ్లిష్ అయింది, పార్టీ ఇస్తున్న నెపంతో తన ఫ్లాట్కి వెళ్ళి తను తాగే కూల్ డ్రింక్లు మొత్తం మంది కలిపి తను ఎలా రేప్ చేయాలనుకున్నాం సార్. కానీ తను అదే టైంకి కాల్ జారి కింద పడి చనిపోయింది సార్. అదే టైంకి ప్రజ్ఞ వచ్చి చూసింది సార్. తను ఎక్కడ పోలీసులు చెప్పేద్దని భయంతో తను కూడా చంపేయాలనుకున్నాం సార్. కానీ తనకి యాక్సిడెంట్ అయ్యి కోమలోకి వెళ్ళింది సార్. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? సార్ మాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదండి. సీఏ నాయక్ గారి నా తలపై కనిపెట్టి ఈ క్రైమ్ అందరం కలిసి చేస్తామని ఒప్పుకోమన్నారండి, లేకపోతే చంపేస్తానని బెదిరించారండి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దయ్య మాట్లాడేదంత అబద్ధం యువర్ ఆనర్. తనపై స్టేషన్ లో ఎటువంటి బెదిరింపు చర్య జరగలేదు యువర్ ఆనర్. ఆరో తేదీన స్టెల్లాన్ని చంపి సూసైడ్ గా క్రియేట్ చేసి అది తెలిసిన ప్రజ్ఞను చంపడానికి పబ్కు వెళ్లారు యువర్ ఆనర్. పబ్ లో ఈ నలుగురు గొడవ పడుతున్న వీడియో, ఆ అమ్మాయి ప్రాణభయంతో తప్పించుకుని 100 కి డైల్ చేసిన ఆడియో రికార్డింగ్, అదే విధంగా 5వ తేదీన స్టెల్లాని కలిసి తనతో షాపింగ్ చేస్తున్న వీడియో రికార్డింగ్ అన్ని ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి యువర్ ఆనర్. మీకు అందించిన సాక్ష్యాలను మరియు ఆ ముద్దాయి వీడియోలో చెప్పిన మాటలను పరిగణనలోకి తీసుకుని తగిన శిక్ష పడేలా చూడవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎస్ ప్రొసీడ్. నా క్లయింట్స్ స్టెల్లాతో కలిసి మాల్కి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ కలిసి షాపింగ్ చేసినంత మాత్రాన మర్డర్ చేసినట్టు ఎలా నిర్ణయించుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అయినా అసలు అటువంటి అవకాశమే లేదు యువర్ ఆనర్, ఎందుకంటే 5వ తారీఖు నాడు నా క్లయింట్ వసీ రాసిన పుస్తకాన్ని అచ్చువేయడానికి ఒప్పుకుంటున్నట్టుగా దినకర పబ్లికేషన్ వారు పంపించిన లెటర్. దయచేసి కోర్టు వారిని పరిశీలించవలసిందిగా కోరుకుంటున్నాను. బుక్ పబ్లిష్ అవుతున్న సందర్భంగా అదే రోజు అంటే 5వ తారీఖు నాడు నా క్లయింట్స్ పార్టీ చేసుకోవటానికి సూర్యలంక వెళ్లారు. 7వ తారీఖు ఉదయాన తిరిగి మళ్లీ హైదరాబాద్ వచ్చేశారు. దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ వివరాలు. అంతేకాదు రానర్, 6వ తారీఖు నాడు నా క్లయింట్స్ సూర్యలంకలో ఉన్నట్టు తెలియజేసే ఫొటోస్ కూడా ఫేస్బుక్ లో అప్లోడ్ అయి ఉన్నాయి, చూడండి. ఈ కేసుతో నా క్లయింట్స్కి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ సీఐ నాయక్ అనవసరంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపించి చిత్రహింసలు పెట్టి వాళ్ళు చేయని మర్డర్ వాళ్ళు చేసినట్టుగా ఒప్పించేందుకు ట్రై చేస్తున్నప్పుడు నా క్లయింట్ సాకేత్ తీసిన వీడియో కూడా చూడండి యువర్ ఆనర్. మిట్ట ముఖం నా కొడుక, నువ్వు ఆ రోజు గుంటలు గుంటలు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు చిల్లర పడుకోగానివ్వండి, చిల్లర పడుకోవాలి.
ఈ సిఐ నాయక్ ఎవరినైతే నా క్లయింట్స్ హత్య చేశారంటున్నాడో వాస్తవానికి ఆ అమ్మాయి డ్రగ్ ఎడిక్ట్. స్టెల్లా అనే అమ్మాయి ఎక్కువగా డ్రగ్స్ తీసుకుని చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇకపోతే ప్రజ్ఞ అనే అమ్మాయి ఫుల్గా తాగేసి యాక్సిడెంట్ గురైందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో నమోదైంది. యువర్ ఆనర్, ప్రజ్ఞ యాక్సిడెంట్ జరిగిన సమయానికి నా క్లయింట్స్ అసలు అక్కడ లేనే లేరు. ఆ విషయం నిరూపించేందుకు మొట్టమొదటి సాక్షి కమలని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రొసీడ్. నమస్తే సారు. మీ పేరు? కమల సారు. టోనీ కామరాజు 7వ తారీఖు రాత్రి 12 బావుకి నీ దగ్గరికి వచ్చారా? అవును సారు, నా దగ్గరే ఉన్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రెండో సాక్షి చింటూరు ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారు కోరుతున్నాను. ప్రొసీడ్. చూడు చింటూ. సార్. 7వ తారీఖు రాత్రి 12 బావుకి సాకేత్ నీ గ్యారేజ్కి వచ్చాడా? కార్ రిపేర్ అంటూ వచ్చాడు సార్. కార్ రిపేర్ కాగానే వెళ్ళిపోయాడు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అలాగే 7వ తారీఖు రాత్రి 12 బావుకి నా క్లయింట్ బస్సీ తన ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా దిగిన ఫోటోలు. అసలు ఆ సమయంలో నా క్లయింట్స్ అక్కడ లేరు యువర్ ఆనర్. ఎవరో నలుగురు వెంటబడితే ఆ నలుగురు వీళ్ళరన్న అనుమానంతో అసత్య పారపడంతో సిఐ నాయక్ అనవసరంగా నా క్లయింట్స్ని హింసిస్తున్నాడు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి ఏసీపీ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఓకే. ఏసీపీ గారు, ప్రజ్ఞ కేసులో సిఐ నాయక్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో చెప్తారా? ప్రజ్ఞ అనే అమ్మాయిది యాక్సిడెంట్ కేసు సార్. సిఐ నాయక్ ఎంత చెప్పినా వినకుండా ముండిగా వాదించి మర్డర్ అని రుజువు చేయాలని చూశాడు సార్. అందుకే అతన్ని ట్రాన్స్ఫర్ చేశాను సార్. యువర్ ఆనర్, ఆఖరిగా కోర్టు వారికి విన్నవించుకునేది ఏమిటంటే 6వ తారీఖు నాడు చనిపోయిన స్టెల్లా కేసులో కానీ ప్రజ్ఞ యాక్సిడెంట్ కేసులో కానీ నా క్లయింట్స్కి ఎటువంటి సంబంధం లేదని భావించి అమాయకులైన నా క్లయింట్స్ నిర్దోషులుగా భావించి విడుదల చేయాలని, చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోలీస్ పవర్ దుర్వినియోగం చేసిన సిఐ నాయక్కు తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ కేసులో పూర్వపరాలు అన్నీ పరిశీలించిన మీదట ఈ నలుగురిని నిర్దోషులుగా విడుదల చేస్తూ అమాయకులపై నింద విధించాలని చూసిన సిఐ నాయక్ను 6 నెలలు సస్పెండ్ చేస్తూ నాయక్ పైన విచారణ జరిపించవలసిందిగా పోలీసు అధికారులను ఆదేశిస్తున్నాను. Hey!